ఏపీ లోకల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ఆమని. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. శ్రీకాకుళం జిల్లా మేలేపుట్టి మండల కేంద్రంలో యువ సంఘర్షణ యాత్ర పేరుతో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో బైక్ యాత్ర. భూ వివాదంలో వృద్ధ దంపతులపై ఇద్దరు యువకుల దాడి, ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు. సందడి నేటికి 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా భారీ ఎత్తున సక్సెస్ వేడుకలు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా కొత్తూరు మండలం సోమరాజపురం గ్రామ సచివాలయం పరిధిలోని ఆకుల తంపర గ్రామంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3 ఏళ్ల పాలనలో వారికి చేకూరిన లబ్ధిని వివరించారు. ఈ కార్యక్రమంలో కొత్తూరు మండల అధికారులు, సోమరాజపురం గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా మెలియాపట్టి మండల కేంద్రంలో యువ సంఘర్షణ యాత్ర పేరుతో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో బైక్ యాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ 75వ స్వాతంత్ర మహోత్సవం సందర్భంగా దేశమంతటా ఆజాదీక అమృతోత్సవ సంబరాలు జరుపుకుంటున్నామని, యువత అందరూ ఈ సంబరాల్లో పాల్గొనే విధంగా యాత్ర జరుపుతున్నామని తెలిపారు. ఎందరో వీరుల త్యాగ ఫలానికి నిదర్శనంగా యాత్ర చేపడుతున్నామని, అలాగే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం, యువతకు ఉపాధి కోసం బైక్ యాత్ర ద్వారా అవగాహన కల్పిస్తున్నామని వారు ఈ సందర్భంగా వివరించారు. ఏ పార్టీకైనా సాధ్యమా, ఎవరికైనా సాధ్యమా, మీరే ఆలోచించండి. అటువంటి భారతీయ జనతా పార్టీ రేపు 2024లో భారతీయ జనతా పార్టీకి మీరందరూ ఆశీర్వదించి భారతీయ జనతా పార్టీ దబరి పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట నుంచి పిఠాపురం వెళ్లే వంతెనను అటు అధికారులు కానీ ఇటు నాయకులు కానీ పట్టించుకోకపోవడంతో మీడియాలో, తెలుగు మాధ్యమాల్లో వచ్చిన కథలాలను చూసి సామర్లకోట మండల అచ్చంపేట గ్రామ సర్పంచ్ వీరంరెడ్డి చిన్నబాబు వెంటనే బ్రిడ్జ్ మార్గంలో సిమెంటు బూడిదతో గోతులను పూచి నిస్వార్థ హృదయాన్ని చాటుకున్నారు. తన గ్రామం కాకపోయినా తన నియోజకవర్గంలో ప్రజలను ఇబ్బందులకు గమనించి ఆయన దృష్టికి వచ్చిన ప్రతి దాన్ని వెంటనే స్పందిస్తూ తన వంతు సాయం అందిస్తూ ప్రజల హృదయాలను గెలుచుకుంటున్న చిన్నబాబును పలువురు ప్రశంసిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నాయకులు గోలి దొరబాబు, లింగం శివప్రసాద్, బి పల్లెపండు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను గత 20 సంవత్సరాలుగా రాజకీయంలోనే ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తొలినాడు నుండి కూడా నేను వైఎస్ఆర్సీపీ పార్టీనేలోనే ఉన్నాను. అయితే నిన్న ఎవరో వాట్సాప్ గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్ చూసి, ఈ రోడ్డు యొక్క దుస్థితి చూసి నేను ఈ కార్యక్రమం మొదలుపెట్టాను. ఈ అసలు విషయం ఏంటంటే, సోమర్లకోట నుంచి పిఠాపురం వెళ్ళాలంటే ఇది ఒకటే మెయిన్ దారి. దీని ఈ రహదారిని కూడా ఇక్కడ ఉన్న నాయకులు పట్టించుకోకుండా వదిలేశారు. అదేవిధంగా ఈ ఈ ఊరు దాటి వ్యవసాయాలన్నీ కూడా సోమర్లకోట వారికి అటువైపే ఉన్నాయి. ఆ రైతులందరూ కూడా ఎంత ఇబ్బంది పడతా, వాళ్ళు పడతా లెగుస్తా వెళ్తాం చూసి నేను యుద్ధ ప్రాతిపాదిక మీద యాష్ తెప్పించి ఎంతో నాకు తోసినంత వరకు నేను ఒక లెవెల్కి తీసుకురావాలని నా అభిప్రాయంతో నేను చేస్తున్నాను. దీనికి మన లింగం శివ గారు, అలాగే మన గోల్ దొరబాబు గారు, గౌతమ్ గారు, ప్రసాద్, మా పండు బీపల పండు గారు తదితరులు అందరూ నన్ను బాగా ఇచ్చేసి నన్ను ఎదురు నడిపించినారు. కాబట్టి వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో గల దేవీపురంలో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రత పూజలు ఘనంగా జరిగాయి. శ్రీ యంత్ర మహామేరలో ఉన్న అమ్మవారికి సుగంధ జలాల అభిషేకం, క్షీరాభిషేకం, పుష్పాభిషేకం, కుంకుమ అర్చనలతో భక్తులు ఘనంగా పూజలు నిర్వహించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఆజాదిగా అమృత ఉత్సవ సందర్భంగా దేవీపురం మహామేరు వద్ద గురుమాత శ్రీమతి అన్నపూర్ణమ్మ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. స్వతంత్రం వచ్చి 75
సంవత్సరాల సందర్భంగా అమరవీరులను స్మరించుకొని వారి త్యాగ ఫలాలను గురుమాత భక్తులకు వివరించారు. మరియు వరలక్ష్మి వ్రత విశేషాలను దేవీపురం ట్రస్ట్ సభ్యులు కందరపు రమ భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు కందరపు ప్రభాకర్ దేశ విదేశీ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో జరుపుకున్న ఈ వరలక్ష్మి వ్రతం ఈరోజు చాలా శుభదినము. ఎందరో వచ్చి ఇక్కడ అమ్మవారి సమక్షంలోని కూర్చుని సామూహికంగా వరలక్ష్మి వ్రతము గావించుకున్నాము. చాలా భక్తి శ్రద్ధలతో ఈ పూజా కార్యక్రమం అంతా కూడా గడిచింది. వికృత్యే నమః విద్యాయే నమః సర్వభూతహితప్రదాయే నమః శ్రద్ధాయే నమః విభూత్యే నమః ఓం సమ్రాజం చ విరాజం చ అభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్యాముఖేతయా మాసగం సృజామసీ సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీయంత్ర మహామేరులో ఉన్నటువంటి అష్టమాతృకామూర్తి అయినటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఉదయాన్నే క్షీరాభిషేకము, తర్వాత షోడశోపచార పూజ, తర్వాత కుంకుమార్చన ఇవన్నీ కూడా జరిగాయి. ఆ భోజనీయతాచన శుద్ధోదక స్నానం స్నపయామి. ఓం శ్రీం హీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః. మధ్యాహ్నం నుండి శ్రీ సూక్త విధానంగా ఇక్కడ హోమం కూడా జరుగుతుంది మహాలక్ష్మి అమ్మవారికి. శ్రావణ శుక్రవారం ఇది రెండో శుక్రవారము. ఇంకా 3, 4, 5 శుక్రవారాలు ఉన్నాయి. 12, 19, 26 ఈ ఆగస్టులో ఈ శుక్రవారాలు ఉన్నాయి. కాబట్టి మిగతా భక్తులందరూ కూడా విచ్చేసి ఈ రకంగా అమ్మవారిని ఈ రకంగా కుంకుమార్చనలతోటి, తర్వాత క్షీరాభిషేకము, షోడశోపచార పూజలతోటి, హోమాలతోటి కూడా కొలుచుకోవచ్చును. ఇదే మా విజ్ఞప్తి మీ అందరికీ కూడా. అమ్మవారి కటాక్షము, అమ్మవారి దీవెనలు అందరూ కూడా అందుకోవాలి. తర్వాత స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కావస్తున్నాయి. కాబట్టి భారత ప్రభుత్వం జారీ చేసిన ఆజాదీకి అమృత్ మహోత్సవ్ ఈ పులుపుకు అనుసరంగా దేవీపురంలో కూడా ఇటుపక్క ఆధ్యాత్మికత ఉంటూ ఒక పక్క దేశభక్తిని కూడా చాటు చేసుకునేందుకు ఇక్కడ మన జాతీయ జెండాని ఇక్కడ ఎగరవేయబోతున్నాం ఇప్పుడు కాసేపట్లోని. శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో గల మొగలాయిపేట కాలనీ పొత్తంగి పంచాయతీలో వృద్ధ దంపతులపై ఇద్దరు యువకులు దాడి చేసి దారుణంగా గాయపరిచారు. మొగలాయిపేట కాలనీలో లండా బానకయ్య, లండా చాకలీలకు చెందిన కొంత ఖాళీ స్థలాన్ని పొరికింట్లో ఉన్న రేసు జానకిరావు, సీతాపతిలు ఆక్రమించుకొని ఇంటి నిర్మాణం చేపట్టారు. దీనిపై వృద్ధ దంపతులు కోర్టును ఆశ్రయించారు. అయినప్పటికీ ఆక్రమణదారులు ఇంటి నిర్మాణం చేపట్టడంతో వారిని గట్టిగా నిలదీయడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తోపులాట జరిగింది. వృద్ధ దంపతులపై రేసు జానకీరావు, సీతాపతిలు దాడి చేశారు. ఈ దాడిలో దంపతులిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు మందస పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులను హరిపురం ప్రభుత్వ ఆసుపత్రికి చేర్పించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మళ్ళీ జరిగిపోయిన తర్వాత మళ్ళీ 2 రోజులు పోయిన తర్వాత మళ్ళీ పునాలు తీసి మళ్ళీ గోడ నెట్టుకున్నారండి. గోడ నెట్టిన తర్వాత గోడ కట్టుకున్న తర్వాత మళ్ళీ ఆపానండి. ఆ మేత్రులకి చెప్పానండి, మేత్రులు ఆడలేదండి. వాళ్ళకి చెప్పిన అలా ఆడలేదండి. ఇప్పుడు కొట్టడానికి వచ్చారండి. మళ్ళీ వాళ్ళందరూ కొట్టడానికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కార్యక్రమాలు ఆపండి అని మాటకి మళ్ళీ కొట్టారండి. పునాలు తీసిన కానీ ఇచ్చిందా పునాదు తీసిన కానీ చేస్తున్నాను. ఆపినా ధైర్యం చేయమని దౌర్జన్యం కట్టుకుంటున్నారు. పట్టం ఉంది మా కాడ. పట్టం ఉంటే గవర్నమెంట్ చేసినాం. గవర్నమెంట్కి పెట్టేసి పోలీసు వాళ్ళకి పెట్టింది, అందరికి పెట్టేసి మాకు కొడుతున్నారు. అంతే అంతే. మరి ఇప్పుడు ఇచ్చేసారు, తోచారు. కొట్టేసిన తర్వాత మాకు పోలీస్ స్టేషన్లు కేసు వేసాము. అక్కడ మెడ్డినారు, పెద్దలకి మెడ్డినారు. మరి అక్కడ ఇది కోరిట్లో మెడ్డినారు. అందరికి మెడ్డేసి ఒక మాట కొట్టినారు. కేసు వేసాను.
గ్రామ పెద్దలు వచ్చారండి. గ్రామ పెద్దలు వచ్చి ఇలాంటి చాకలంపలు వేసమ్మ వదిలేయాలని చెప్పారండి. చెప్పినా వాళ్ళు ఎందుకంటే గ్రామ పెద్దలు పాతే కళ్ళ కార్లు రాళ్ళు అన్నీ అగ్గదీశారండి. అగ్గదీసిన తర్వాత ఇలా చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళారండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఎస్ఐ గారు వచ్చి ఉంటారండి. ఎస్ఐ గారు ఏం చెప్పారు వాళ్ళకంటే వాళ్ళు ప్లేస్ వదిలేయమ్మ, వదిలేసిన తర్వాత నువ్వు కట్టాలి లేకపోతే ఆర్డీ ఆఫీస్కి రాసి ఇస్తాం ఎక్కువ కేర్లు వేస్తామని ఎస్ఐ గారు చెప్పారండి. ఎస్ఐ గారు చెప్పినా ఎస్ఐ గారి మాట వినలేదండి. ఎవరి మాట వినకుండా అయితే ఇక ఊర్లోకి మళ్ళీ గ్రామ పెద్దలు వచ్చారండి. మళ్ళీ వచ్చేసి వాళ్ళ ప్లేస్ వదలాలా ఎస్ఐ గారు చెప్పారు కదా అని చెప్పారండి. చెప్పినా ఎస్ఐ గారికి ఏమో ఆ గ్రామ పెద్దల మాట మేము ఎవరి మాట వినమన్నారండి. వినమన్న తర్వాత కోర్టుకి వెళ్ళండి అనేసి మాకు వెళ్ళామండి. మేము కోర్టుకి వెళ్ళేసి కోర్టులో కేసు ఉంది ఉండగా మళ్ళీ పనిచేశారండి. మేస్త్రికి చెప్పామండి కోర్టులో కేసు వేసున్నాం మీరు పని చేయొద్దు అంటే వాళ్ళేమో మాకు డబ్బులు ఇస్తారు వాళ్ళు కూలి మేము ఎవరు కూలి ఇస్తే వాళ్ళు పని చేస్తామని మేస్త్రి చెప్పారండి. మేస్త్రులు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు పని చేస్తామని చెప్పినప్పుడు మేమేం చేస్తాం మీరు ముసలోళ్ళండి వీళ్ళు ఏదో చేయలేరండి ఇది ధైర్యము లేదు డబ్బు లేదు బలము లేదండి కొడుకులు ఎవరు లేరండి ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు కూతురు అత్తరు ఇంట్లో ఉంటున్నారు అంతే తప్ప ఇంకెవరు లేరు వాళ్ళకి వాళ్ళేమో గొడవ చేస్తున్నారు. అదే రెండోసారి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళారండి. మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్తే మళ్ళీ అది సచివాలయం పోలీసు ఆ మేడం వచ్చిందండి. ఆ మేడం గారికి అంతా సివిల్ మ్యాటర్ మీరు రావద్దు అనేసి ఆ మేడంకి చెప్పారట అండి. చెప్తే ఆ మేడంకి మేము ఫోన్ చేసి అతను అడిగారండి సాకలమ్మ ఎందుకు అమ్మ పని ఆపించవు మేము వచ్చి చెప్పాం కదంటే అమ్మ సివిల్ మ్యాటర్ మరి రావడానికి లేదు కోర్టులో తీయాల్సిన చెప్పారండి. చెప్పినప్పుడు మళ్ళీ వెళ్ళి అడిగారండి సన్సెట్ వేసుకుంటారు వేస్తామంటే ఇందుకు కోర్టు ప్లేస్ ఉంది కదా మీ ప్లేస్ అయితే మీరు మెట్టుకొని కట్టుకోండి అని సాకలమ్మ అడిగిందండి. మీది మీ ప్లేస్ అయితే మీ పేపర్లు తెచ్చి తీసుకోండి కానీ మా ప్లేస్ ఎందుకు కడుతున్నారని అడగగానే ఇద్దరికి కొట్టారండి ముసలి కలిసి ఎవరు లేరండి అనాథరండి ఏడుచుకొని ఉన్నారండి వాళ్ళ ఇల్లు పూరి ఇల్లండి అంతే. వాడే వీడు చిత్రం రవి వెన్నెల హీరో హీరోయిన్లుగా అవంతి మరియు తారా క్రియేషన్స్ పతాకంపై కోరుకొండ గోపీకృష్ణ దర్శకత్వంలో ఇటీవల ఓటీటీ ద్వారా విడుదలై అఖండ విజయం సాధించింది. 25 లక్షల వ్యూవర్స్తో నేటికి 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా భారీ ఎత్తున సక్సెస్ వేడుకలు జరిగాయి. గాచువాకలో డివిఎస్ఎన్ ఫంక్షన్ హాల్లో 50 రోజుల వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. యూనిట్ సభ్యులు కళాకారులు ఈ చిత్రంలో నటించిన పీల రమణ గణేష్ బాబుదేవ్ రమణ గణేష్ భారీ కేకును కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా దర్శకులు కోరుకొండ గోపీకృష్ణ మాట్లాడుతూ స్త్రీ నేపథ్యంలో కథను అల్లుకుని తారాగణం ఎంచుకుని మంచి లొకేషన్లో చిత్రం తీయడం జరిగిందని తెలిపారు. త్వరలోనే తదుపరి చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ చిత్రంలోని పోలీస్ కమిషనర్ పాత్రధారి బాబుదేవ్ మాట్లాడుతూ దర్శకుడు శ్రమకు లభించిన తొలి విజయం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అల్లు శ్రీరామనాయుడు, కిరణ్, సుబ్రహ్మణ్యం, మేడి ఈశ్వరరావు, రాంబాబు ఇతర సాంకేతిక నిపుణులు నటీనటులు పాల్గొన్నారు. ఈరోజు వాడే వేడి చిత్రం ట్రెమెండస్ హిట్ అయింది. 50 రోజులు ఫంక్షన్ జరుపుకుంటున్నాం ఎట్ గాజువాక విశాఖపట్నం. తెలుగు చలనచిత్ర పరిస్థితికి ఆయన శ్రమకి ఆయన అనుకుంటే తొలి జీవి ఇలాంటి చిత్రాలు ఏ రోజు కూడా 10 లక్షలు కూడా ఆడియన్స్ దాటి 25 లక్షలు ఆడియన్స్ చూడడం అనేది విచిత్రం అమోఘం. ఇలాంటి ఎన్నో సినిమాలు డైరెక్ట్ గా తీయాలని మనస్ఫూర్తిగా అందరూ కోరుకుంటున్నాం. నా పేరు బాబుదేవ్, ఇందులో నాది కమిషనర్ పాత్ర. వీడు 50 రోజుల అత్త సప్తదినోత్సవ వేడుకలు జరుపుకున్న ఈ తరుణాన్న మంచి డైరెక్టర్ మహా గొప్ప డైరెక్టర్ కోరుకొండ గోపీకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను నటించేస్తున్నాను. వాడేవిడు సినిమాలో నేను హోమ్ మినిస్టర్గా నటించానని ఇందు మూలంగా తెలియజేస్తూ ఈ శుభ సమయాన ఈ వేడుకలో నేను పాలు పంచుకున్నందుకు సంతోషిస్తూ ఉన్నాను.
75 స్వతంత్ర భారత్ ను పురస్కరించుకొని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆజాదీక అమృత మహోత్సవ హర్ ఘర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా కాకినాడలో శనివారం ఉదయం 600 అడుగుల జాతీయ జెండాతో 3000 మందికి పైగా విద్యార్థులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా మార్గనిర్దేశంతో ప్రణాళిక ప్రకారం రెవెన్యూ, విద్య, ఆరోగ్య, పోలీస్, మున్సిపల్ తదితర శాఖల అధికారుల సమన్వయంతో నిర్వహించిన ఈ ర్యాలీ కార్యక్రమం నగరవాసులను ఆకట్టుకుంది. ఉదయం 8:30 గంటలకు ప్రారంభమైన ర్యాలీ దాదాపు గంట పాటు మసీదు సెంటర్, జీజీహెచ్ మీదుగా సాగి జెడ్పీ సెంటర్, పిఆర్ సర్కిల్ వద్ద ముగిసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శ్రీకాకుళం జిల్లా మేలేపుట్టి మండల కేంద్రంలో యువ సంఘర్షణ యాత్ర పేరుతో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో బైక్ యాత్ర. భూ వివాదంలో వృద్ధ దంపతులపై ఇద్దరు యువకుల దాడి, ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు. నేటికి 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా భారీ ఎత్తున సక్సెస్ వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బుల్టన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జర్నలిజం ఐ శ్వాసగా అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.